రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్ ను తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర చైర్మన్ గా ప్రకటించినందుకు ముస్తాబాద్ మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర కమిటీ చైర్మన్ గా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాసరావు పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కుల సంఘాల బాంధవులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, పోతుగల్ గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, మాజీ సిస్ డైరెక్టర్ విజయ రామారావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్రావు, మాజీ అధ్యక్షుడు కొమ్ము బాలయ్య, పలువురు రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అన్ని బడుగు బలైన వర్గాల సాధక బాధక తెలిసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ గతంలో మా జాతికి సంబంధించిన నాయకులు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా చిట్యాల శాఖలే ఐలమ్మ తెలంగాణలో ఉన్నటువంటి సాయుధ పోరాటానికి ఊతమిచ్చినటువంటి వీరవనిత చిట్యాల ఐలమ్మ జయంతి చేయాలని చెప్పేసి గత ప్రభుత్వాలను మా నాయకులు, మా కుల బాంధవులు ఎన్నోసార్లు కోరినా కూడా వారికి చిట్యాల ఐలమ్మ చాకల ఐలమ్మ వీరగాథ తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అప్పుడు ఆ జయంతిని ప్రకటించలేకపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించేటప్పుడు గత ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ఇవాళ మలిదశ ఉద్యమం తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ స్ఫూర్తితోటి ఇవాళ ఉద్యమం చేస్తున్నామని చెప్పేసి ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అదే చెప్పిన తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం చిట్యాల ఐలమ్మ జయంతిని అధికారికంగా చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం అధికారికంగా ఏదైతే ఐలమ్మ గారి 125వ జయంతిని హైదరాబాద్లో జరుపుకోవడానికి నన్ను ఆ జయంతి ఉత్సవానికి చైర్మన్గా ప్రకటించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా యువ నేత, మా యువతకు ఆదర్శం, మా యువకులందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు చూపేటటువంటి గౌరవ మన ప్రియతమ నేత మన మంత్రివర్యులు కెటి రామారావు గారు, అదేవిధంగా మన బీసీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, మా రజక ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరావు సారయ్య గారి ఆశీస్సులతోటి ఇవాళ నన్ను ఈ ఐలమ్మ 125వ జయంతి ఉత్సవానికి చైర్మన్గా చేయడం నాకు గర్వకరంగా ఉంది. అదేవిధంగా మా జాతి మొత్తం కూడా ఇవాళ ఈ అధికారికంగా జయంతి చేయడము మా రజక జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులకు మేము సదావారికి రుణపడి ఉంటామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.